ఏంటి వెతుకుతున్నావు? ఆగవే, ఎక్కడ పోతుంది ఇది? ఇదేంటి, ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు, ఒక్క ఫ్రూట్ లేదు, ఒక్క ఫ్రూటీ లేదు, చెత్త ఫ్రిడ్జ్. ఇదొకటి, దీనికి ఎప్పుడు తిండుకోలేదు. హాస్టల్లో ఉన్నంతసేపు ఫుడ్ తింటుంది, బయటకు వస్తే మన బుర్ర తింటుంది. బాబోయ్, పోనిద్దు, పిజ్జా వాడికి ఫోన్ చేస్తే పిజ్జా ఆర్డర్ ఇద్దాం, లేకపోతే దీని తిండికోలు తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు గుడ్ డే. హలో, ఆర్డర్ చెప్పగానే హౌస్ నెంబర్ 42. ఓకే, థ్యాంక్ యూ. నీ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసానే. థ్యాంక్ యూ. ఇదేంటి, దీనికేం కనిపించింది, ఎక్కడికి వెళ్తుంది ఇది? వావ్, నా బ్రాండ్. నీది కూడా సేమ్ బ్రాండా? ఏయ్, అది అక్కడ పెట్టవే, అది మా డాడీది, మిలిటరీ సరుకు. మిల్చీదా? అయితే యుద్ధం ప్రకటించాల్సిందే, మొత్తం నేనే హిసిస్తా. అప్పుడు వార్ వన్ సైడ్ అయిపోతుంది. అప్పుడు నా పని అయిపోద్ది, అది అక్కడ పెట్టు. బా, నువ్వు ఒక దాన్వి, ఉన్న చోట ఉంచావు, అన్ని పడేస్తావు. హే, ఏంటి ఇది? ఇదేదో మంత్రగాడు ముగ్గేసినట్టుంది. నువ్వు చెప్పింది కరెక్టే, ఇది ఒక మంత్రంతో కూడిన యంత్రం. ఈ మంత్రం ఏంటి, యంత్రం ఏంటి? చెప్తాను, రండి, పదండి, కూర్చోండి. ఏవే, నీకు ఒకసారి నేను చెప్పాను కదా స్పిరిట్ గేమ్ అని, అదేనే ఇది. స్పిరిట్ గేమా? ఓ, ఆత్మలయో వస్తాయంటారు, ఆ గేమేనా? అదేనే ఇది. నువ్వు ఎప్పుడైనా ఆడేవా? జస్ట్ విన్నానంతే. అమ్మో, నాకు ఈ దయ్యాలంటే భయం, అయినా ఈ దయ్యాల గేమ్ ఏంటి? ఏయ్, చెప్తాను వినవే. స్పిరిట్ గేమ్ అంటే ఆత్మని ఆహ్వానించడం. ఆహ్వానించడం అంటే ఆత్మని బొట్టు పెట్టి పిలవడం అన్నమాట. కరెక్ట్. చైనా, జపాన్ దేశాల్లో ఈ ఆట ఎక్కువగా ఆడతారు. నిజమా? దీన్ని ఎలా ఆడాలి, ప్లీజ్ చెప్పవే. హే, వద్దే బాబు, నాకు దయ్యాలంటేనే భయం, ఇక వాటితో ఆడలేందుకు. పిరికిదానా, భయం ఎందుకే, ఇది జస్ట్ గేమ్. ఎలా ఆడాలో చెప్తాను విను. ఇదిగో, మనం ఇక్కడ కాయిన్ పెట్టి దాని మీద మన ముగ్గురం వేలు పెట్టి కమాన్ స్పిరిట్, కమాన్ స్పిరిట్ అని పిలవాలి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలవుతారంట కదా, అలాంటి ఆత్మలు పిలిచి వాటి గురించి తెలుసుకోవడమే ఈ గేమ్. ఆ తర్వాత వచ్చిన ఆత్మని, నీ పేరేంటి, నువ్వెలా చనిపోయావు అని అడుగుతాం. వచ్చిన ఆత్మ పేరు రవి అనుకో, ఇదిగో ఈ కాయిన్ మీద వేలు పెట్టి ఆర్ దగ్గరికి వెళ్ళి, తర్వాత ఏ దగ్గరికి వచ్చి, తర్వాత వి దగ్గరికి వచ్చి, చివరిగా ఐ దగ్గరికి వస్తే వచ్చిన ఆత్మ పేరు రవి అని మనకు అర్థమవుతుంది. అలాగే చనిపోయిన వారి వయసు కూడా ఈ నంబర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మనం వేసే క్వశ్చన్స్ కి కాయిన్ ద్వారా సమాధానం ఇస్తుంది అన్నమాట. నాకు అసలే భయం, ఈ టైంలో ఆత్మల్ని పిలవడం అవసరం అంటావా? నువ్వేంటి ఇంత పెరిగిదాన్వి, నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను. హలో హలో, నేనేం దానంత పెరుగుదాన్ని కాదు, ఐఎమ్ రెడీ, లెట్స్ ప్లే ది గేమ్. సరే, లెట్ అస్ స్టార్ట్. హే, వద్దే ప్లీజ్, నాకు భయమే. హేయ్, ఏం కాదే, నేను ఉన్నాను కదా. ఏమే, ఆ కబోర్డ్ లో క్యాండిల్స్ ఉంటాయి, వెళ్ళి తీసుకురా. సరే. క్యాండిల్స్ ఎందుకే? ఆత్మలు ఎక్కువ వెళ్తురుంటే రావు, అందుకే ఈ గేమ్ని క్యాండిల్ లైట్స్ లోనే ఆడతారు. కమ్మాన్, తొందరగా తీసుకురా. వస్తున్నానే, ఇదిగో తెచ్చేసా. ఏయ్, ఇది అక్కడ పెట్టు. ఏ పెట్టు. ఏ మౌని, నువ్వు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసిరా. లైట్స్ ఆఫ్ చేయొద్దు ప్లీజ్, నాకు భయమే, ఇలాగే ఆడదాం కావాలంటే. ఇలా ఆడితే ఆత్మలు కాదు కదా, ఆఖరికి నీ లవర్ కూడా రాడు. నువ్వు వెళ్ళి ఆఫ్ చేసిరా. సరే. ఇప్పుడు మనం గేమ్ మొదలు పెడుతున్నాం. ఏవే, నీ దగ్గర ఉన్న కాయిన్ ఇవ్వు. కాయిన్ మీద వేలు పెట్టాక ఆత్మ వస్తుంది. ఎలా వచ్చిన ఆత్మని అలాగే పంపించాలి. మధ్యలో కాయిన్ మీద నుంచి వేలు మాత్రం తీయకూడదు. తీస్తే వచ్చిన ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది, అప్పుడు మనం డేంజర్ లో పడతాం. జాగ్రత్త.